బ్రూస్ లీ డెత్ అయిపోయి దాదాపు 50 ఇయర్స్ అవుతుందండి, అంటే 49 ఇయర్స్ అయిందనమాట. 1973లో చనిపోయాడు ఆయన. సో ఇంతకాలమైనప్పటికీ ఆయన డెత్ పైన ఒక మిస్టరీయే ఉందండి. అసలు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ పర్సన్ అంటే చాలా ఫ్లెక్సిబుల్ అనమాట బాడీ, లైక్ ఏ వాటర్. ఎలాగైతే ఒక గ్లాసులో పోస్తే గ్లాస్ రూపం వచ్చేస్తుందో అలా అనమాట, అంత ఇచ్చేసేవాడు. సో ఆయన తీసినటువంటి నటించినటువంటి మూవీ ఎంటర్ ద డ్రాగన్ ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్ అయిందండి. రిలీజ్ అయ్యి సంచలనాలే సృష్టించింది యుఎస్లో అన్ని చోట్ల కూడా అనమాట. అయితే ఆయన డెత్కి ఒక రీజన్ ఏం చెప్తారంటే వారికి ఒక శాపం ఉందట, అందుకే చాలా చిన్న ఏజ్లోనే చనిపోతారట. నిజంగానే నాకు తగ్గట్టుగానే వాళ్ళ అబ్బాయి కూడా రీసెంట్గా 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే చనిపోయాడండి. ఇటీవలనే స్పెయిన్ దేశం చెందినటువంటి కొంతమంది రీసెర్చర్స్ ఆయన డెత్కి గల రీజన్ని ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి జబ్బుగా చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగిందండి. అంటే బాడీకి యాక్చువల్గా వాటర్ ఏ కెపాసిటీ తీసుకోవాలో అంత కెపాసిటీ తీసుకోగలుగుతుంది. ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఇదంతా కూడా ఆ కెపాసిటీ ఉండక చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆయన చనిపోవడం కంటే ముందు కూడా అసలు ఎక్కువ ఘన పదార్థాలు తీసుకోలేదంటండి, మొత్తం అంత ద్రవ పదార్థాల మీదనే డిపెండ్ అయినాడంట మ్యాక్సిమం కూడా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్సెస్ వాటర్ తాగడం కూడా కొన్ని సందర్భాల్లో డేంజర్ అవుతుంది. చెప్తాం కదండి టూ మచ్ అనేది ఎప్పుడైనా సరే డేంజరే అని చెప్పి. సో తర్వాత మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? నన్ను కూడా సన్నగుంటాను కాబట్టి మా డాడీ చిన్నప్పుడు బ్రూస్ లీనే పిలిచేవాడు. అంటే కాదులేని చెప్తున్నాను, మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే కానీ కింగ్ ఫూ కానీ ఇవన్నీ కూడా. ఆయన మూవీస్ని చిత్రీకరించడానికి డైరెక్టర్స్ కెమెరాని స్లో మోషన్లో తీసేవాళ్ళంట. అంటే ఆయన బాడీ మూమెంట్స్ అనేవి ఏ లెవెల్లో ఉండేవో మీరు అసలు అంచనా వేయలేమండి మనం. నిజంగానండి అలాంటి గొప్ప యాక్టర్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్కి పెట్టింది పేరు. 50 ఇయర్స్ అయింది ఆయన డెత్ అయిపోయి అయినా సరే ఆయన మన అందరి మధ్య ఉన్నాడంటే రియల్లీ గ్రేట్ అండి. కళామతల్లికి వందనాలు.